ప్రతి వర్షాకాలంలోనూ ఇవే కష్టాలు అధ్యక్ష. ఆయన గారు చేసిన పడికి మూడేళ్లుగా ఇవే తిప్పలు పడుతూనే ఒకవైపున పనులు సాగిస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, మరో కీలక విషయాన్ని కూడా ఇక్కడ చెప్పాలి అధ్యక్ష. గోదావరి నదికి అధ్యక్ష కుడివైపున స్పిల్వే మీదుగా మళ్లిస్తూ నదికి ఇటువైపున మూడు నిర్మాణాలు చేయాలి అధ్యక్ష. నదికి మూడు ఇటువైపున చేయాల్సిన మూడు నిర్మాణాలు అధ్యక్ష, స్పిల్వే మళ్లిస్తూ అటువైపున నీళ్లను కుడివైపున అటువైపున ఇటువైపున మూడు నిర్మాణాలు చేయాలి. ఒకటి ఎగువ కాఫర్ డ్యామ్, దాని కింద దిగువ కాఫర్ డ్యామ్. ఈ రెండింటికి మధ్యలో నీళ్లు రాకుండా చేసిన తర్వాత ఈ రెండింటికి మధ్యలో మెయిన్ డ్యామ్, అంటే ఈ అర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ మధ్యలో కట్టడం జరగాలి అధ్యక్ష. అధ్యక్ష, కానీ చంద్రబాబు గారు అధ్యక్ష తాను పోతూ పోతూ అధ్యక్ష రాష్ట్ర ఖజానాకు ఎంత పెద్ద చిల్లు పెట్టాడో అక్కడ పోలవరంకు కూడా అధ్యక్ష కాఫర్ డ్యాముల్లో అలాంటివే పెద్ద పెద్ద ఖాళీలు అధ్యక్ష, మూడు పెద్ద పెద్ద ఖాళీలు వదిలిపెట్టాడు అధ్యక్ష. గమనించినట్లయితే అధ్యక్ష 2340 మీటర్లు, అంటే 2.3 కిలోమీటర్స్ పొడవు అధ్యక్ష వెడల్పు అధ్యక్ష ఈ పోలవరం. 2340 మీటర్ల పొడవైన ఎగువ కాఫర్ డ్యాంలో అధ్యక్ష ఒక చోట 480 మీటర్లు గ్యాపు, రెండో చోట మరో 400 మీటర్లు గ్యాపు కట్టకుండా వదిలేశాడు అధ్యక్ష. గమనించినట్లయితే క్లియర్గా కూడా అర్థమవుతుంది అధ్యక్ష, ఈ 2340 అప్పర్ కాఫర్ డ్యామ్ అంటే ఇది 2340 మీటర్ల పొడవైన ఎగువ కాఫర్ డ్యాంలో ఒక చోట 480 మీటర్ల గ్యాప్ కనిపిస్తుంది, మరో చోట 400 మీటర్ల గ్యాపు కట్టకుండా వదిలేసిన గ్యాప్స్ కూడా క్లియర్గా కనిపిస్తాయి. అదే రకంగా అధ్యక్ష దిగువ కాఫర్ డ్యామ్ కూడా గమనించినట్లయితే దిగువ కాఫర్ డ్యాంలో కూడా అధ్యక్ష 450 మీటర్లు కూడా కట్టకుండా వదిలేసిన పరిస్థితి కూడా క్లియర్ కట్గా కనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, దీనివల్ల జరిగిన నష్టం అంతా ఇంతా కూడా కాదు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రాజెక్టులో ఫైనాన్షియల్గా జరిగిన నష్టం ఒకవైపున అయితే రెండోది అధ్యక్ష ఈ ప్రాజెక్టు నిర్మాణంలో విపరీతమైన జాప్యానికి కూడా ఇది దారితీసింది అధ్యక్ష. అధ్యక్ష, కనిష్టంగా అధ్యక్ష 10 లక్షల క్యూసెక్కుల నుంచి గరిష్టంగా 25 లక్షల క్యూసెక్కుల వరకు వరదలు గోదావరిలో వచ్చాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇంత పెద్ద మొత్తంలో నీరు ఇటు స్పిల్వే పూర్తి కాలేదు కాబట్టి ఈ కాఫర్ డ్యాముల మధ్య ఉన్న ఖాళీలకుండా నీళ్లు పోవాల్సిన పరిస్థితే కాబట్టి, ఎందుకనంటే 2.35 కిలోమీటర్స్ పొడవైన కాఫర్ డ్యాంలో 400 మీటర్లు గ్యాప్లు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి. సో నదంతా కూడా పూర్తిగా కంప్రెస్ అయిపోయి ఆ గ్యాపుల గుండా మాత్రమే గోదావరిలో ఉన్న డిశ్చార్జ్ మొత్తం వెళ్ళిపోవాల్సిన పరిస్థితి, ఎందుకనంటే స్పిల్వే పూర్తి కాలేదు కాబట్టి. దాదాపుగా ఈ 25 లక్షల క్యూసెక్కుల నీరు అధ్యక్ష ఈ కాఫర్ డ్యాముల మధ్య ఉన్న ఈ ఖాళీల ద్వారా పోవాల్సిన పరిస్థితి వచ్చింది. సెకండ్కు 13.5 మీటర్ల వేగంతో, ఇంతకుముందు అనిల్ చెప్పినట్టుగా మామూలుగా 2-3 మీటర్ల పర్ సెకండ్ వెలాసిటీ స్పీడ్ ఉంటే గోదావరి నది స్పీడు, ఈ కంప్రెస్ చేయడం వల్ల ఈ మొత్తం రివర్ని కూడా పూర్తిగా 2.35 కిలోమీటర్స్ రివర్ను పూర్తిగా కంప్రెస్ చేయడం వల్ల ఈ గ్యాప్స్ నుంచి మాత్రమే నీళ్లు పోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి వెలాసిటీ ఆఫ్ ది వాటర్ 13.5 మీటర్ల పర్ సెకండ్ వేగంతో వెలాసిటీ పెరిగింది అధ్యక్ష. ఈ ఖాళీల గుండా వరద నీరు ప్రవహించాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి 13.5 మీటర్స్ పర్ సెకండ్ అంటే అధ్యక్ష సుమారుగా 48 కిలోమీటర్ల వేగంతో నీరు అక్కడి నుంచి ప్రవహించినట్టు. అధ్యక్ష, ఈ 25 లక్షల క్యూసెక్కుల నీరు ఇంత వేగంతో ప్రవహించడం వల్ల అధ్యక్ష ఈ
మెయిన్ డ్యామ్ ఏదైతే ఉందో, ఈ అర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ఏదైతే ఉందో, ఈ మెయిన్ డ్యామ్ ఏదైతే ఉందో, ఆ మెయిన్ డ్యామ్లో పునాది పైన 23 మీటర్లు ఉండే బెడ్ లెవెల్ కొట్టుకుపోవడమే కాకుండా అధ్యక్ష, పునాది కంటే దిగువ కూడా మరో 12 మీటర్లు కూడా కొట్టుకుని పోయింది అధ్యక్ష. అంటే ఈ మెయిన్ డ్యామ్ ఏదైతే వేశామో, ఈ డయాఫ్రమ్ వాల్ ఏదైతే కట్టామో, మెయిన్ డ్యామ్ ఏదైతే చేశామో, ఆ మెయిన్ డ్యామ్ అనేది అధ్యక్ష ఈ వాటర్ వెలాసిటీ ఈ స్థాయిలో ఈ గ్యాప్స్ నుంచి రావడంతో ఈ మెయిన్ డ్యామ్లో పునాది పైన 23 మీటర్లు ఉండే బెడ్ లెవెల్ కొట్టుకుపోవడమే కాకుండా పునాది కంటే దిగువ కూడా మరో 12 మీటర్లు కూడా కొట్టుకొని పోయింది అధ్యక్ష. మొత్తంగా 35 మీటర్ల మేర ఒక పెద్ద గుంత ఈ ఖాళీల దగ్గర మెయిన్ డ్యామ్లో ఏర్పడింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ మెయిన్ డ్యామ్లో రెండో గ్యాప్ వద్ద పునాది పైన బెడ్ లెవెల్ 8 మీటర్లు పైన కొట్టుకొని పోవడం, పునాది లోపల మరో 12 మీటర్లు కూడా కొట్టుకొని పోవడం, అంటే 20 మీటర్లు గుంత మళ్ళీ ఏర్పడింది అధ్యక్ష. ఇక దిగువ కాఫర్ డ్యామ్ ఉంది అధ్యక్ష, దిగువ కాఫర్ డ్యామ్కి సంబంధించి కూడా భారీ నష్టం ఈ మాదిరిగానే వాటిల్లింది అధ్యక్ష. పునాది పైన బెడ్ లెవెల్లో 14 మీటర్ల మేర కొట్టుకొని పోవడమే కాకుండా పునాది లోపల మరో 22.5 మీటర్లు కొట్టుకొని పోయింది అధ్యక్ష. అంటే 35.6 మీటర్ల మేర గుంత ఏర్పడింది అధ్యక్ష. ఈ నష్టం ఇక్కడితో కూడా ఆగిపోలేదు అధ్యక్ష. ఈ మెయిన్ డ్యామ్ ఏదైతే ఉందో అధ్యక్ష, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్లో భాగంగా కట్టిన డయాఫ్రమ్ వాల్ అధ్యక్ష, ఈ డయాఫ్రమ్ వాల్ గ్యాప్స్కు అటు ఇటుగా ఉన్న ప్రాంతం కూడా బాగా దెబ్బతిన్నది. అంటే ఈ గ్యాప్స్ నుంచి ఈ నీళ్లు ఇంత వెలాసిటీతో రావడంతో ఈ డయాఫ్రమ్ వాల్ ఎర్త్ ఫీల్డ్ మధ్యలో కట్టిన డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఎర్త్ ఫీల్డ్ రాక్ డ్యామ్కి సంబంధించి మెయిన్ డ్యామ్కి సంబంధించిన డయాఫ్రమ్ వాల్ పోవడమే కాకుండా ఎక్కడైతే పోయిందో ఇటుపక్కన అటువైపున కూడా డయాఫ్రమ్ వాల్ కూడా, ఆ గ్యాప్స్కి ఇటువైపున అటువైపు డయాఫ్రమ్ వాల్ కూడా బాగా దెబ్బతిన్నది అధ్యక్ష. అధ్యక్ష, ఇది బాబు గారి కేవలం ఒక మనిషి తప్పిదం చేస్తే ఎలా ఉంటుందనే దానికి ఇది బాబు గారి విజన్ అధ్యక్ష. అధ్యక్ష, ఈ బాబు గారి విజన్ ఫలితం అధ్యక్ష, ఈ ప్రపంచ చరిత్రలో అధ్యక్ష ఇంతటి దారుణమైన ప్లానింగు, తద్వారా ఇలాంటి మ్యాన్మేడ్ డిసాస్టరు ఒక చంద్రబాబుకు మాత్రమే సాధ్యం అధ్యక్ష. మూడో వ్యక్తికి ఎవరికి కూడా సాధ్యం కూడా కాదు అధ్యక్ష. ఇంత దారుణంగా ప్లాన్ చేసి దారుణంగా మ్యాన్మేడ్ డిసాస్టర్ క్రియేట్ చేయడం అన్నది వేరే వాళ్ళకి ఎవరికి కూడా సాధ్యం కాదు అధ్యక్ష, చంద్రబాబుకు మాత్రమే సాధ్యం అధ్యక్ష. దీన్ని సరిదిద్దడానికి అధ్యక్ష దేశంలో ఉన్న సాంకేతిక నిపుణుల అధ్యక్ష గత 2 సంవత్సరాలుగా ముళ్ళగుల్లాలు పడుతూ ఉన్నారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి ఇంజనీర్ల దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే ఐఐటీల దాకా కూడా ఈ డిజైన్లను వెట్ చేస్తూ సరైన సొల్యూషన్ కోసం ముళ్ళగుల్లాలు పడుతూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇంతటి దారుణం చంద్రబాబు నాయుడు గారి వల్ల జరిగి ఈ రకంగా ప్రాజెక్ట్ అనుకున్న సమయం కన్నా డిలే అయ్యే పరిస్థితి ఏర్పడతా ఉన్నా కూడా, ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన పనుల వల్ల జరుగుతూ ఉన్నా కూడా ఇవేవీ కూడా అధ్యక్ష, నేను గమనించే ఉంటారు, ఇవేవీ కూడా ఈనాడుకు కానీ ఆంధ్రజ్యోతికి కానీ TV5కి కానీ వీళ్ళకి ఎప్పుడైనా కనిపించిందా అని అడుగుతా ఉన్నాను. ఒక్కసారి గుండెల మీద చేతులు వేసుకొని వాళ్ళ మనస్సాక్షిని కూడా వాళ్ళు అడగమని చెప్తాను అధ్యక్ష. కనీసం వీటి గురించి ఎప్పుడైనా కూడా కనీసం ప్రస్తావన చేశారా అని చెప్పి కూడా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇంత దారుణంగా పరిస్థితి ఈ స్థాయిలోకి తీసుకొచ్చిన చిటివండి చంద్రబాబు నాయుడు గారిని అధ్యక్ష, కనీసం ఆయన చేసిన తప్పిదం ఇది అని కూడా కనీసం ప్రశ్నించలేని
బయాస్డ్గా ఉన్న ఈ పేపర్లు ఈ టీవీ ఛానళ్ళు డెమోక్రసీని కాపాడగలుగుతాయా అని చెప్పి ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ప్రస్తుతం అధ్యక్ష మనం వచ్చాక అధ్యక్ష ఎగువ కాఫర్ డ్యామ్ పనులను విజయవంతంగా అధ్యక్ష అతి తక్కువ కాలంలోనే పూర్తి చేశాం అధ్యక్ష. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద డిఫికల్టీస్ ఎగువ కాఫర్ డ్యామ్ పనులను విజయవంతంగా అతి తక్కువ కాలంలోనే పూర్తి చేశాం అధ్యక్ష. గత ఏడాది జూన్ 11న అధ్యక్ష మహాగోదావరిని మళ్లించి దిగ్విజయంగా స్పిల్వే మీదుగా నీటిని కూడా తరలించడం కూడా జరిగింది అధ్యక్ష. రెండు కంప్లీట్ అయినాయి అధ్యక్ష. స్పిల్వే పూర్తి చేసి స్పిల్వే మీదుగా నీటిని మళ్లించడము, ఎగువ కాఫర్ డ్యామ్ పనులు కూడా కంప్లీట్ చేయడము, రెండు కూడా జరిగాయి అధ్యక్ష. అధ్యక్ష, ఈ మెయిన్ డ్యామ్ పనులు అధ్యక్ష ఇవి కూడా అధ్యక్ష పూర్తి చేయడానికి అధ్యక్ష చాలా వేగంగా పూర్తి చేయడానికి సన్నాహాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం మాకు డ్రాయింగ్స్ క్లియరెన్స్ కావాలి. ఈ డ్రాయింగ్స్ సెంట్రల్ సిడబ్ల్యూసి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఈ క్లియరెన్స్లు ఇస్తే తప్పనిచ్చి వేగాన్ని అందుకునే కార్యక్రమం జరగదు అధ్యక్ష. కాబట్టి ఈ డ్రాయింగ్స్ కోసము కేంద్ర ప్రభుత్వం మీద ఈ సిడబ్ల్యూసి మీద ఇంజనీర్లతోనూ రకరకాల సందర్భాలలో వాళ్ళతో చర్చలు జరిపిస్తూ డ్రాయింగ్స్ను వేగవంతంగా క్లియరెన్స్ చేయించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, మరోవైపున అధ్యక్ష ప్రస్తుతం అధ్యక్ష డిజైన్స్ క్లియరెన్స్ పొంది దిగువ కాఫర్ డ్యామ్ పనులు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి అధ్యక్ష. దిగువ కాఫర్ డ్యామ్ పనులకు డిజైన్స్ ఈ మధ్యకాలంలోనే క్లియరెన్స్ ఇచ్చినారు. అవి ఫుల్ బ్లాస్ట్ పనులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. వరద కారణంగా అధ్యక్ష మెయిన్ డ్యామ్లో పడ్డ ఈ భారీ గుంతలను అధ్యక్ష ఎలా పూడ్చాలి అన్న దానిపైన డిజైన్ను కూడా మంత్రి గారి దగ్గర నుంచి మాకు ఆశ్వాసన వచ్చింది అధ్యక్ష. మంత్రి గారు మాకు చెప్పడం జరిగింది ఈ నెలాఖరులో అవి డెఫినెట్లీ ఖరారు అవుతాయని కూడా మా అందరికీ కూడా ఊరటనిచ్చే మాటలు కేంద్ర మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇక రెండో సమస్య అది కూడా అధ్యక్ష ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చలవే అధ్యక్ష. ఇక రెండో సమస్య అధ్యక్ష, గడిచిన 5 ఏళ్లలో అధ్యక్ష R&Rకి సంబంధించి తన పదవీ కాలంలో ఉన్నప్పుడు అధ్యక్ష కనీసం దాని గురించి పట్టించుకున్న పాపాన్ని కూడా పోలేదు అధ్యక్ష ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నాకు అదే కదా అది కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష, R&R గురించి కనీసం పట్టించుకోకుండానే కాఫర్ డ్యామ్ పనులు కూడా మొదలుపెట్టేశాడు. రేపు వద్దు నా కాఫర్ డ్యామ్ కానీ ఒకవేళ పూర్తయిందంటే ఇనండేషన్ జరిగిందంటే వీళ్ళంతా కూడా భూములు ఇచ్చిన త్యాగమూర్తులు వీళ్ళంతా పరిస్థితి ఏమిటి అధ్యక్ష? R&R ఇయ్యరు, వాళ్ళకి R&R ఇళ్ళు కట్టించరు, R&R పనులు చేయరు. ఒకవైపున కాఫర్ డ్యామ్ పనులకు శ్రీకారం చుట్టడం కూడా నాకు ఆశ్చర్యం కలిగించే పని. కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు అధ్యక్ష. ఈరోజు ఏ రోజు కూడా అధ్యక్ష R&R పై దృష్టి సారించిన పాపాన పోలేదు అధ్యక్ష.